ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుచి సేవలో భగవద్ రామానుజుల దివ్య దర్శనం. తిరుమల తిరుపతులలో విశేషంగా భాష్యకారుల ఉత్సవాలు. వైశాఖ తదియనాడు వరాహ నృసింహుడి నిజరూప దర్శనం. సింహాచలంలో వైభవంగా చందనం అరగతీత కార్యక్రమం. తిరుమల పిఏసి మూడును పరిశీలించిన జేఈఓ శ్రీనివాసరాజు భక్తుల వసతి సౌకర్యాలపై అధికారులకు దిశానిర్దేశం. ఈ నెల 11 నుంచి కీలపట్ల కోనేటిరాయి స్వామి బ్రహ్మోత్సవాలు. తిరుపతిలో గోడ పత్రికను ఆవిష్కరించిన టీటీడీ జేఈఓ లక్ష్మీకాంత. తిరుమల క్షేత్రంలో భగవద్ రామానుజుల తిరునక్షత్రోత్సవాలు మంగళవారం ఉదయం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా భాష్యకారుల ఉత్సవమూర్తిని ఆలయంలోని పడికావులి వద్ద సర్వాంగ శోభితంగా పల్లకీపై వేంచేపు చేసి ప్రబంధ పఠనం నిర్వహించారు. అనంతరం వేదమంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధుల్లో రామానుజుల తిరుచి సేవ వేడుకగా జరిగింది. ఈ కార్యక్రమంలో టీటీడీ పెద్దజయర్ స్వామి, చిన్నజయర్ స్వామి, ఏకాంగులు, ఆచార్య పురుషులు, శ్రీ వైష్ణవులు, టీటీడీ అధికారులు పాల్గొన్నారు. అలాగే తిరుపతి పుణ్యక్షేత్రంలోని శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో భగవద్ రామానుజుల తిరునక్షత్రోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఏటా 11 రోజుల పాటు రామానుజుల తిరునక్షత్రోత్సవాన్ని పురస్కరించుకుని ఆలయ ప్రాంగణంలో భాష్యకారుల ఉత్సవాన్ని సంప్రదాయంగా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో మొదటి రోజైన మంగళవారం ఉదయం రామానుజుల స్వామివారికి తిరుచి సేవ వేడుకగా జరిగింది. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారిని ఆలయ ప్రదక్షిణగా ఊరేగించి మంగళహారతులు అందజేశారు. అలాగే తిరుపతి పుణ్యక్షేత్రంలోని శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలో భాష్యకారుల ఉత్సవాలను టీటీడీ సంప్రదాయ సిద్ధంగా నిర్వహిస్తోంది. ఈ క్రమంలో బుధవారం సాయంత్రం రామానుజుల వారికి తిరుచి సేవ ఘనంగా జరిగింది. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారిని ఆలయ ప్రదక్షిణగా ఊరేగించి మంగళహారతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ పెద్దజేర్ స్వామి, చిన్నజేర్ స్వామి, ఏకాంగులు, ఆచార్య పురుషులు, శ్రీ వైష్ణవులు, టీటీడీ అధికారులు పాల్గొన్నారు. సింహాచలం శ్రీ వరాహ నృసింహ స్వామివారి ఆలయంలో చందన అరగతీత కార్యక్రమం శాస్త్రోక్తంగా జరిగింది. ఏటా వైశాఖ తదియనాడు స్వామివారి నిజరూప దర్శనం భక్తులకు లభిస్తుంది. అనంతరం తొలి చందన సమర్పణ కార్యక్రమం ఉంటుంది. ఇందుకు సంబంధించి చందనం చెక్కను గర్భాలయంలో స్వామివారి పాదాల చెంత ఉంచి పూజలు నిర్వహించి ఆలయ ప్రదక్షిణగా బేడా మండపానికి తీసుకొచ్చారు. అక్కడ పుణ్యాహవచనం, కలశస్థాపన, కలశారాధనలతో సంప్రదాయ సిద్ధంగా చందనం చెక్కను అరగతీశారు. తిరుమలలోని సిఆర్ఓ కార్యాలయం వెనుక వైపున ఉన్న యాత్రికుల వసతి సముదాయం పిఏసి మూడుని బుధవారం ఉదయం టీటీడీ జేఈఓ కెఎస్ శ్రీనివాసరాజు పరిశీలించారు. ఈ సముదాయాన్ని గతంలో మహిళా శ్రీవారి సేవకులకు కేటాయించారు. ఇటీవల శ్రీవారి సేవకులకు ప్రత్యేక భవనాలు ఏర్పాటు చేసిన నేపథ్యంలో 3 రోజుల క్రితం పిఏసి మూడును సాధారణ భక్తులకు వసతి సముదాయంగా అందుబాటులోకి తీసుకొచ్చారు. బుధవారం పిఏసి మూడును పరిశీలించిన జేఈఓ భక్తుల వసతి సౌకర్యాలపై అధికారులకు పలు సూచనలు చేశారు. ఓం నమో వెంకటేశాయ. తిరుమలలో మూడవ పిఏసిగా పిలువబడేటటువంటి ఈ యొక్క చౌల్ట్రీలో 2014 నుంచి, అనగా సుమారుగా 6 సంవత్సరాలుగా మనకు సామాన్య భక్తులకు కాకుండా ఇక్కడికి స్వచ్ఛందంగా సేవ చేయడానికి విచ్చేసినటువంటి శ్రీవారి సేవకులు స్త్రీలకు ఈ యొక్క వసతి సముదాయాన్ని 6 సంవత్సరాలుగా ఉపయోగించుకోవడం జరిగింది. ప్రత్యేకమైనటువంటి శ్రీవారి సేవా సదనాలు నిర్మించుకున్న తరువాత తిరిగి సామాన్య భక్తులకు ఈ యొక్క 3వ పిఏసిని అందుబాటులోకి తీసుకువచ్చే ప్రయత్నంలో భాగంగా అన్ని శాఖల వారు కూడా తగిన ఏర్పాట్లు చేసి మొన్నటి నుంచి కూడా ట్రయల్ రన్ చేసి ఈరోజు నుంచి అధికారికంగా ఇక్కడ హాల్స్ అన్నీ కూడా మిగతా పిఏసీల మాదిరిగానే ఇక్కడ వాకర్ సిస్టము, అదేవిధంగా రగ్స్, మ్యాట్స్, కాబట్టి దుప్పట్లు, అదేవిధంగా చేపలు ఇవి కూడా ఇచ్చే విధంగా మిగతా అన్ని సౌకర్యాలు కూడా, ఇది కొద్దిగా చిన్నదైనప్పటికీ బస్టాండ్కి అత్యంత సమీపంలో బస్టాండ్లో దిగిన వాళ్ళకి ఎదురుగానే ఉంటుంది కాబట్టి బాగా ఉపయోగపడేటటువంటి ప్రాంతం ఇది.
తప్పకుండా ఇక్కడ కూడా క్రమశిక్షణతో తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్ని విభాగాల అధికారులు సిబ్బంది సామాన్య భక్తులకు సేవలు అందించే దిశగా మరి ఒక అడుగు ముందుకు వేసి ఇంతకుముందు కన్నా కూడా శ్రీవారి సేవకులకు తీసుకోవడానికి ముందున్న దానికన్నా కూడా ఇంకా మెరుగైన ప్రమాణాలతో ఇక్కడ సేవలు అందిస్తామని కూడా భక్తులకు మరి ఒకసారి భరోసా కల్పించి తెలియజేసుకుంటూ ఓం నమో వెంకటేశ్వరయ్య. శ్రీనివాస శంకర నేత్రాలయంలోని పోస్ట్ ఆపరేటివ్ కేర్ విభాగంలో అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించాలని టీటీడీ తిరుపతి జేఈఓ బి లక్ష్మీకాంతం అధికారులను ఆదేశించారు. బుధవారం టీటీడీ సెంట్రల్ ఆసుపత్రి ప్రాంగణంలో గల శంకర నేత్రాలయాన్ని జేఈఓ వైద్య శాఖ అధికారులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ అందుతున్న వైద్య సౌకర్యాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆపరేషన్ థియేటర్, ఓపీ వార్డులను పరిశీలించి అధికారులకు తగు సూచనలు చేశారు. రోజుకి ఇక్కడ 60 మంది వరకు అవుట్ పేషెంట్స్ రిజిస్ట్రేషన్ అవుతున్నారు. తదుపరి ఇక్కడ సర్జరీస్ రోజుకి 18, 20, 30 అట్లా డిపెండింగ్ అపాన్ ద డిమాండ్ సర్జరీస్కి వెళ్తున్నారు. దీ సర్జరీస్ ఆర్ క్యాట్రాక్ట్ సర్జరీస్, కాబట్టి ఐఓఎల్, క్యాట్రాక్టు ఇవన్నీ చేయడము. తర్వాత రెటినోపతి, ఈ రెటినోపతిలో ప్రాబ్లం ఏంటంటే మెడికల్ మేనేజ్మెంట్ వరకు ఇక్కడ చేస్తారు. కాబట్టి వాళ్ళు శంకర నేత్రాలయ వాళ్ళు వీక్లీ ట్వైస్ వచ్చి ఇక్కడ చెక్ చేయడము. ఆపరేషన్ అయినా కూడా వాళ్ళకి సేఫ్గా ఇంటికి వెళ్ళాలనే ఉద్దేశంతో అక్కడ కొన్ని మినిమం మెషర్స్ తీసుకోమని మా వాళ్ళకు కూడా మాట్లాడి దాన్ని సెటిల్ చేస్తామని తెలియజేస్తూ ఓం నమో వెంకటేశ. కడప నగరంలో వెలసిన శ్రీ మృత్యుంజయేశ్వర స్వామివారి దేవస్థానంలో శ్రీ సర్వమంగళాదేవి గాజుల అలంకరణలో దివ్యంగా దర్శనమిచ్చారు. ముందుగా అమ్మవారికి పుష్పార్చనను నిర్వహించి శ్రీ మృత్యుంజయేశ్వర స్వామివారిని స్వర్ణాభరణాలు, పుష్పమాలలతో అలంకరించారు. బిల్వపత్రాలతో అర్చించి మహామంగళ హారతి సమర్పించారు. తర్వాత మహిళలకు సౌభాగ్య చిహ్నమైన గాజులతో అమ్మవారిని అలంకరించి దర్శన భాగ్యాన్ని కల్పించారు. అలాగే కడపలోని శ్రీ లక్ష్మీ గణపతి దేవస్థానం దివ్యంగా శోభిల్లింది. ఆలయంలో కొలువైన స్వామివారికి అభిషేకాన్ని ఘనంగా నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర తదితర ద్రవ్యాలతో స్వామివారిని అభిషేకించారు. అనంతరం వివిధ రకాల పుష్పాలు, సంపంగమాలలతో అలంకరించారు. శ్రీచక్రానికి కుంకుమార్చనను నిర్వహించి మహామంగళ హారతి సమర్పించారు. భక్తులు ఈ కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారిని శ్రద్ధాభక్తులతో సేవించారు. నిత్యం గోవిందనామామృతంతో పులకించే సప్తగిరులు అన్నమయ్య మొదలు వెంగమాంబ వరకు తిరుమలేశుడిని వేల సంకీర్తనలతో సేవించిన ఎందరో భక్తాగ్రేసరులు నడయాడిన దివ్య ప్రదేశాలు. ఈ క్రమంలోనే భజన సంప్రదాయానికి ప్రాధాన్యత కల్పిస్తూ 2007 అఖండ హరినామ సంకీర్తనను ప్రారంభించింది తిరుమల తిరుపతి దేవస్థానం. ప్రస్తుతం నెలకు 360 భజన బృందాలు ఈ సదావకాశాన్ని వినియోగించుకుని హరిసేవలో తరిస్తున్నాయి. మరి ఆ విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. హరినామము కడు ఆనందకరము, పొడగంటిమయ్యామిము పురుషోత్తమ, ఒక పిలుపుతో పిలిచితే పలుకుతావట, ఎంత మాత్రమున ఎవ్వరు తలచిన గోవింద గోవింద అని కొలువరే. ఇలా ఎన్నని చెప్పాలి, 1000 నామాల వాడి వేల సంకీర్తన వైభవాన్ని ఏ రీతిలో కొలిచినా, ఏ పేరుతో పిలిచినా వెలకట్టలేని చిరునవ్వులతో భక్తకోటిని కరుణించే కొండంత విభుడు కోనేటి రాయుడు శ్రీ వెంకటేశ్వరుడు. తిరుమల శ్రీవారు సంకీర్తన ప్రియుడు. నిత్య కళ్యాణం పచ్చతోరణంగా భాసిల్లే ఇల వైకుంఠం తిరుమల క్షేత్రంలో ప్రత్యక్ష దైవంగా పూజలందుకుంటున్నాడు. ఆ స్వామి దర్శనం కోసం మామూలు వ్యక్తి నుంచి ముల్లోకవాసులు ఎంతగానో పరితపిస్తూ ఉంటారు. భక్త సులభుడైన ఆ స్వామి కృప అందరిపై ఎప్పుడూ నిండుగా మెండుగా ఉంటుంది. అందుకే హరి సర్వోత్తముడని తాళ్లపాక అన్నమాచార్యుల వారు బ్రహ్మమొక్కటే, పరబ్రహ్మమొక్కటే అని కీర్తించి పరవశించాడు. అనంతకోటి పుణ్య ఫలాలతో పాటు అంతులేని జ్ఞాన సంపదను, అమృతతుల్య దీవెనల్ని కురిపించే కోనేటి రాయుడిని మనసారా స్మరిస్తే చాలు, సంబరపడిపోతాడు, సంకల్పసిద్ధిని ప్రసాదిస్తాడు. అందుకే ఆ దేవదేవుణ్ణి ఎందరో భక్తాగ్రేసరులు కీర్తనలతో సేవించి తరించారు. నవవిధ భక్తి మార్గాల్లో ప్రతి ఒక్కరూ ఆచరించదగినది, అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడికి అత్యంత ప్రీతికరమైనది సంకీర్తనం. సనాతన సంప్రదాయంలో సంకీర్తనల ప్రాధాన్యతను గుర్తించిన టీటీడీ సప్తగిరులు నిత్యం హరినామ సంకీర్తనలతో మారు మ్రోగేలా అఖండ హరినామ సంకీర్తన సంప్రదాయానికి శ్రీకారం చుట్టింది. ఈ భక్తి యజ్ఞం నిరంతరాయంగా కొనసాగుతోంది. తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ సంయుక్త ఆధ్వర్యంలో ఇప్పటి వరకు వేలాదిగా తరలివచ్చిన భక్త బృందాలు శ్రీనివాసుని నామామృత రుచిలో
ఆపాదమస్తకం తడిసి పరవశించింది. ఆనంద నిలయానికి ఎదురుగా అఖిలాండం వద్ద ఏర్పాటు చేసిన అఖండ హరినామ సంకీర్తన మండపంలో దేశం నలుమూలల నుంచి విచ్చేసిన భజన బృందాలు ఎంతో తన్మయత్వంతో, అంతకు మించిన భక్తిభావంతో భజనలు సంకీర్తనలు ఆలపిస్తూ పరంధాముడి తనివి తీరని లీలా వైభోగంలో తాదాత్మ్యం చెందుతున్నారు. ప్రతిరోజు ఉదయం సాయంత్రం వివిధ బృందాలు నిరంతరాయంగా హరి సంకీర్తనలు చేస్తూ కొండకు విచ్చేసిన శ్రీవారి అశేష భక్తకోటిని ఆధ్యాత్మిక భక్తి సాగరంలో ఓలలాడిస్తూ ఉంటాయి. భజన సంప్రదాయాన్ని ప్రోత్సహిస్తూ మారుమూల పల్లెలోని భక్తులకు కూడా శ్రీవారిని సేవించే మహద్భాగ్యాన్ని కల్పించే దిశగా టీటీడీ ఏర్పాటు చేసిన ఈ అఖండ హరినామ సంకీర్తన ద్వారా ఇప్పటి వరకు ఎన్నో బృందాలు తమ భజనలు భక్తి సంకీర్తనలతో భక్తకోటిని పులకింపజేశాయి. శ్రీవారి సేవే పూర్వజన్మ సుకృతంగా భావించే భక్తలోకం తమ తమ ప్రాంతాల్లోని టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ కార్యాలయంలో ఆయా భజన బృందాలకు చెందిన గుర్తింపు పత్రాలను జతచేస్తూ లిఖితపూర్వకంగా ఒక అభ్యర్థన లేఖను టీటీడీకి పంపించాలి. డీపీపీ కార్యాలయ సిబ్బంది భక్తులు అందజేసిన వినతి పత్రాలను పరిశీలించి అర్హులైన భజన బృందాలను ఎంపిక చేసి నిర్ణీత తేదీలలో వారికి శ్రీవారిని సంకీర్తనలతో సేవించే అవకాశాన్ని కల్పిస్తారు. పిలిస్తే పలికే దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని మనమూ ఒకసారి మనసారా స్మరిద్దాం. భజన బృందాల అఖండ హరినామ సంకీర్తనలో గొంతు కలుపుదాం. చిన్న విరామం. శ్రీ శ్రీనివాస శంకర నేత్రాలయ ట్రస్ట్ సర్వేంద్రియానాం నయనం ప్రధానం అనే సూక్తికి ప్రాధాన్యమిస్తూ నేత్ర వ్యాధులతో బాధపడే ప్రజానీకానికి దృష్టిదోష నివారణకై ఉచితంగా అధునాతన వైద్య చికిత్స సదుపాయాలతో శ్రీ శ్రీనివాస శంకర నేత్రాలయ ట్రస్ట్ ని తిరుమల తిరుపతి దేవస్థానములు స్థాపించింది. దాతలు ఈ ట్రస్టుకు తగిన సహాయ సహకారాలు అందించి తిరుమలేశుని కరుణా కటాక్ష వీక్షణాలకు పాత్రులు కండి. మరిన్ని వివరాలకు టీటీడీ కాల్ సెంటర్ను సంప్రదించండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. భాగ్యనగరంలోని పలు గణనాథుని ఆలయాలు భక్తుల పూజలతో శోభిల్లాయి. భక్తులు ఆలయాలను సందర్శించి గణేశునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే బాలాపూర్లోని శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారి ఆలయంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా కుంకుమార్చనలు నిర్వహించారు. ఇప్పుడు ఆ విశేషాల సమాహారం మీకోసం. హైదరాబాద్ మేడిపల్లిలోని పంచవటి కాలనీలో విఘ్నేశ్వర స్వామివారికి విశేష అర్చనలు జరిగాయి. మూల విరాట్టుకు ప్రాతకాల అభిషేకాలు నిర్వహించి పట్టు వస్త్రాలు, కిరీటం, విభూది, గజమాలలతో అలంకరించారు. పూలు, గరికతో స్వామికి అర్చనలు చేసి మంగళహారతులు సమర్పించారు. అలాగే మేడిపల్లిలోని శ్రీ పుష్పగిరి పీఠానికి చెందిన శ్రీ కార్యసిద్ధి వినాయక స్వామి ఆలయం ఆధ్యాత్మిక శోభతో ప్రకాశించింది. వేకువజామునే స్వామివారికి విశేష అర్చనలు చేశారు. స్వామికి రజిత కవచం, కిరీటం, పుష్పమాలలతో అలంకరించారు. తరువాత మందార, చామంతి, గరికతో అష్టోత్తర శతనామార్చన చేసి మంగళహారతులు సమర్పించారు. అలాగే బాలాపూర్లోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా బుధవారం పూర్ణాహుతి, కుంకుమార్చనలను ఘనంగా నిర్వహించారు. యాగశాలలో వైదిక కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించి పూర్ణాహుతి జరిపారు. అనంతరం కలస జలాల్ని ఊరేగింపుగా గర్భాలయంలో కొలువు తీరిన శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారి మూలమూర్తి, శ్రీ ఆంజనేయ స్వామివారి మూలమూర్తిని సంప్రోక్షణ చేశారు. ఆలయ ప్రాంగణంలోని ఉత్సవ మండపంలో ఉత్సవమూర్తుల సన్నిధిలో మహిళలు సామూహిక కుంకుమార్చనను శాస్త్రోక్తంగా నిర్వహించారు.
ఇక ఏకాదశిని పురస్కరించుకుని ఖైరతాబాద్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో మహాగణపతి విగ్రహ నిర్మాణానికి కర్ర పూజను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ గణపతి ఉత్సవ విగ్రహాన్ని కొలువు తీర్చి అర్చనలు చేశారు. సన్నిధి మండప ఏర్పాటుకు వినియోగించే వెదురు కర్రను పసుపుతో అలంకరించి మహాగణపతికి విశేష అర్చనలు చేసి మంటప ఏర్పాటుకు నాంది పలికారు. ఈ ఏడాది 55 నుంచి 60 అడుగుల ఎత్తులో శ్రీ విఘ్నేశ్వర స్వామి విగ్రహాన్ని రూపొందించనున్నట్లు ఉత్సవ కమిటీ నిర్వాహకులు తెలిపారు. చిత్తూరు జిల్లా గంగవరం మండలం గుండ్లపల్లిలో నూతనంగా నిర్మించిన శ్రీ కోదండరామస్వామి ఆలయంలో సహస్ర కలశాభిషేకాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ ఫలరసాలు, విశేష ద్రవ్యాలతో వినాయకుడు, శ్రీ సీతారామ లక్ష్మణులు, శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారులను అభిషేకించారు. భక్తులు ఈ కార్యక్రమాల్లో పాల్గొని సహస్ర కలశాభిషేకాన్ని కన్నులారా తిలకించి స్వామివార్ల కృపాకటాక్షాలకు పాత్రులయ్యారు. విజయవాడ నగరంలో కొలువైన శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో స్వామివారికి విశేష పూజలు జరిగాయి. వేకుజామునే అర్చకులు స్వామివారికి విశేష అభిషేకాలు నిర్వహించారు. పంచామృతాలతో అభిషేకాలు చేసి స్వామివారికి ప్రీతికరమైన గరికతో చక్కగా అలంకరించారు. అనంతరం స్వామివారికి షోడశోపచారాలు నిర్వహించి ధూపదీప నైవేద్యాలను సమర్పించారు. భక్తులు ఈ కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారిని భక్తితో సేవించారు. అలాగే సత్యనారాయణపురంలో కొలువైన శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయంలో స్వామివారికి విశేష పూజలు జరిగాయి. వేకోజామునే అర్చక స్వాములు స్వామివారికి విశేష అలంకరణలు చేసి ధూపదీప నైవేద్యాలను సమర్పించారు. భక్తులు ఈ పూజల్లో పాల్గొని స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు. ప్రకాశం జిల్లా ముక్తినూతులపాడు గ్రామంలో వెలిసిన శ్రీ సంతాన వేణుగోపాల స్వామి దేవస్థానంలో ఉపాలయంగా భాసిల్లుతున్న శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామివారికి ఆకుపూజ భక్త శ్రద్ధలతో నిర్వహించారు. స్వామివారి జన్మనక్షత్రమైన పూర్వభాద్రను పురస్కరించుకుని అర్చక స్వాములు ఆంజనేయ స్వామి మూలమూర్తిని వివిధ రకాల పుష్పాలతో శోభాయమానంగా అలంకరించి ఆకుపూజను నేత్రపర్వంగా పూర్తి చేశారు. తర్వాత ఆంజనేయ స్వామి ఉత్సవమూర్తిని శోభాయమానంగా అలంకరించి భజన మండపంలో కొలువు తీర్చిన పిదప భక్తులు హనుమాన్ చాలీసాను పారాయణం చేశారు. భక్తులు ఈ కార్యక్రమాల్లో పాల్గొని తీర్థప్రసాదాలను స్వీకరించారు. తూర్పుగోదావరి జిల్లా తుని మండలం ఎస్ అన్నవరం గ్రామంలో వెలసిన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా పందిరిరాటు ఉత్సవాన్ని వేడుకగా నిర్వహించారు. ఇందులో భాగంగా పందిరిరాటుకు పసుపు పూసి మామిడి తోరణాలతో అలంకరించారు. ఆపై గణపతి పూజను నిర్వహించి ముత్తైదువులతో రాట ముహూర్తాన్ని చేశారు. భక్తులు ఈ కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారిని సేవించారు. మహబూబ్నగర్ పట్టణంలోని శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో ఉపాలయంగా భాసిల్లుతున్న శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారికి విశేష అభిషేకాన్ని నిర్వహించారు. భక్తులు పంచామృతాలతో స్వయంగా అభిషేకాలు జరిపారు. అనంతరం స్వామివారిని పలు రకాల పుష్పమాలలతో అలంకరించి మంగళహారతులు సమర్పించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అలాగే పాలమూరులో కొలువైన పోచమ్మ తల్లి ఆలయం ప్రత్యేక పూజలతో శోభిల్లింది. వేకోజామునే అమ్మవారికి ప్రత్యేక ఉపచారాలు నిర్వహించి ముగ్ధ మనోహరంగా అలంకరించి దర్శన భాగ్యం కల్పించారు. అనంతరం మంగళహారతులు సమర్పించి తీర్థప్రసాదాలు అందజేశారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని ఆశీస్సులు అందుకున్నారు. చిత్తూరు జిల్లా కీలపట్లలో కొలువైన శ్రీ కోనేటిరాయ స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 11వ తేదీ నుంచి 21వ తేదీ వరకు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ఇందుకోసం తిరుమల తిరుపతి దేవస్థానం చక్కని ఏర్పాట్లు చేస్తోంది. ఈ సందర్భంగా బుధవారం ఉదయం తిరుపతిలోని జేఈఓ క్యాంప్ కార్యాలయంలో టీటీడీ జేఈఓ బి లక్ష్మీకాంతం కీలపట్ల కోనేటిరాయ స్వామివారి బ్రహ్మోత్సవాల గోడపత్రికలను ఆవిష్కరించారు. భక్తులందరూ ఈ ఉత్సవాల్లో అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి అనుగ్రహానికి పాత్రులు కావాలని జేఈఓ కోరారు. ఈ నెల 11వ తారీఖు నుండి 21వ తారీఖు వరకు కీలపట్ల కోనేటిరాయ స్వామి యొక్క బ్రహ్మోత్సవాలు జరగబోతున్నాయి. 11వ తారీఖు అంకురార్పణము, ఇంకా 12వ తారీఖు నుంచి ధ్వజారోహణంతో పాటు కీలక ఘట్టాలుగా మనకు 16వ తారీఖు అతి ముఖ్యమైన రోజు. ఆ రోజు సాయంకాలం 4 గంటలకు స్వామివారి కళ్యాణోత్సవం, 7 గంటలకు గరుడ సేవ మహోత్సవం జరగబోతుంది. అదేవిధంగా మనకు 19వ తారీఖున శ్రీవారి యొక్క రథోత్సవ కార్యక్రమం, 20వ తారీఖున చక్రస్నానం, 21వ తారీఖున పుష్పయాగం జరగబోతుంది. ఈ కార్యక్రమానికి సంబంధించి ఇప్పటికే సమన్వయ సమావేశం ఏర్పాటు చేసి అందరికీ ఎటువంటి ఇబ్బంది లేకుండా తిరుమల తిరుపతి దేవస్థానం పకడ్బందీగా రంగరంగ వైభవంగా ఈ బ్రహ్మోత్సవాలు జరగబోతుంది. కాబట్టి భక్తులెల్లరూ
ఈ యొక్క బ్రహ్మోత్సవాల్లో 11వ తారీఖు నుంచి 21వ తారీఖు జరుగు బ్రహ్మోత్సవాల్లో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులవుదారని ఆశిస్తూ ఓం నమో వెంకటేశాయ. కలియుగంలో భక్తులు కేవలం భగవంతుడి నామస్మరణతో తరించవచ్చని వేదాలు చెబుతున్నాయి. ఈ క్రమంలోనే హరినామమే కడు ఆనందకరము అంటూ భక్తి పారవశ్యంతో తిరుమల శ్రీవారిని కీర్తించి తరించిన పరమ భక్తాగ్రేసరుడు తాళ్లపాక అన్నమాచార్యుల వారు ఆ సత్సంప్రదాయాన్ని కొనసాగిస్తూ తమిళనాడులోని పలు భజన బృందాలు తిరుమల శ్రీవారిని 24 గంటల పాటు అఖండ హరినామ సంకీర్తనామృతంతో సేవించారు. ఆ మధుర సంకీర్తనామృతాన్ని మనము ఆస్వాదిద్దాం. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారికి 1000 నామాలవాడు అనే పేరుంది. భక్తవత్సలుడైన ఆ 7 కొండలవాడిని ఏ పేరుతో పిలిచినా పలుకుతాడు. ఎంతగా ఆరాధిస్తే అంతగా కటాక్షిస్తాడు. అందుకే శ్రీవారి భక్తులు నిత్యం తిరుమల క్షేత్రంలో గోవిందనామాలు, విష్ణు సహస్రనామ పారాయణలు ఆలపిస్తూ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడి అపార కరుణా కటాక్ష వీక్షణాలను పొందుతూ ఉంటారు. ఈ క్రమంలోనే తమిళనాడులోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి భక్తులు ఆలయ మాడవీధుల్లో విష్ణు సహస్రనామ పారాయణం చేస్తూ శ్రీవారిని సేవించారు. చెన్నైలోని విష్ణు సహస్రనామ మండలి సంఘాలు, అలాగే విశ్వ విష్ణు సహస్రనామ సంస్థాన ఆధ్వర్యంలో తిరుమలలోని ఆస్థాన మండపంలో వందలాదిగా విచ్చేసిన భక్తులు తొలుత అఖండ హరినామామృతం పేరిట 24 గంటల పాటు శ్రీవారిని శ్రీవారి నామామృతంతో సేవించే కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఆస్థాన మండపంలో దివ్య దేశాంగళి, దివ్య నామాంగళ్ పుస్తకావిష్కరణ ఘనంగా జరిగింది. ఆపై తిరుమాడ వీధుల్లో భక్తులు విష్ణు సహస్రనామ పారాయణం చేస్తూ ఆధ్యాత్మిక తన్మయత్వంలో ఓలలాడారు. అలాగే బుధవారం ఉదయం శ్రీవారి సుప్రభాత సేవా సమయంలో మాడవీధులలో హరినామాలను స్మరిస్తూ విష్ణు సహస్రనామ పారాయణం నిర్వహించారు. తిరుమల శ్రీవారి దర్శనార్థం దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన భక్తులు తమిళనాడు భక్తులు చేసిన భజనలు, విష్ణు సహస్రనామ పారాయణలను శ్రవణం చేసి తన్మయులయ్యారు. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని ఇప్పుడు కళానీరాజనంలో వీక్షిద్దాం. తిరుమల నాదనీరాజన వేదికపై బుధవారం సాయంత్రం గాత్రకచేరి జరిగింది. చెన్నైకి చెందిన తోపూర్ సాయిరాం బృందం ఆలపించిన పలు కీర్తనలు భక్తులకు ఆధ్యాత్మిక తన్మయత్వాన్ని ప్రసాదించాయి. ఇక తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు సుమారు 58,500 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. సాధారణ సర్వదర్శనం భక్తులు 31 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనం టోకెన్ గల భక్తులకు నిర్ణీత సమయంలో దర్శనం పూర్తవుతోంది. శ్రీవారి మెట్టు మార్గంలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు భక్తులను అనుమతిస్తారు. ఇక తిరుమల వాతావరణం, గరిష్ట ఉష్ణోగ్రత 35 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 24 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 9 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుద్దాం. ఓం నమో వెంకటేశాయ.